వంగవీటి రంగాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై వంగవీటి రాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాధాకు మద్దతుగా పెద్ద ఎత్తున అనుచరులు తరలివచ్చారు. తల్లి రత్నకుమారితో కలిసి ఆఫీస్కు బయలుదేరిన రాధను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? అలాగే రాధను వారి తల్లి రత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సో అసలు ఏం జరిగింది? అలాగే దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? అయితే ఇద్దరిని కూడా అక్కడ అరెస్ట్ చేయడంతో కింద అక్కడే ఇబ్రహీం బాసం పోలీస్ స్టేషన్ లో రారాగానే రత్నకుమార్ ఇద్దరు కూడా అక్కడే నిరసన తెలుపుతూ కిందే కూర్చున్నారు. అయితే దానికి సంబంధించి కార్యకర్తలు కూడా ఇబ్రహీం బాసం పోలీస్ స్టేషన్ చేరుకొని ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరు విడుదల చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒక ఛానల్ సంబంధించిన ఇంటర్వ్యూలో ఒక గౌతమ్ రెడ్డి విజయవాడలో హత్య జరిగిన కారణంలో వీళ్ళిద్దరికి మధ్య ఉన్నదాన్ని అడిగితే హత్యలు జరగడం వాళ్ళిద్దరిని చంపడం పాపం కాదు అనే ఒక మాట అన్నాడు. ఒక మా నోరు చేరిన క్రమంలో దీన్ని సంబంధించి మొత్తం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా ఘోరమైన పోస్టింగ్లు పెట్టారు గౌతమ్ రెడ్డి మీద. గౌతమ్ రెడ్డి నోరు జారడం వల్లే దీనికి సంబంధించి ఈ గొడవలు జరుగుతుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా రాధా ఇంటి రాధా మొగలాజపురంలో రాధా ఇంటి వద్దకు వెళ్ళి ఇలా జరగడం అన్యాయం, మనం దీని మీద ప్రసిద్ధమయ్యే సమయంలో పోలీసులు అప్పటికే రాధా ఇంటిని చుట్టుముట్టి అక్కడ ఇలా ఉద్రిక్త పరిస్థితి నెలకొనవద్దు, దీనికి సంబంధించి ఏమైనా ఉంటే మీరు కేసు రూపంలో పెట్టాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించి కార్యకర్తలు దీన్ని ఒప్పుకోకపోవడంతో అక్కడ ఆ తోపులాటలు జరిగాయి. దీనికి సంబంధించి రాధా తన అతని తల్లి రత్నకుమార్ ఇద్దరు కూడా కింద పడిపోవడం జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఈ సంఘటనలో వాళ్ళిద్దరు కూడా కార్యకర్తల మధ్య నుంచి తీసుకెళ్లి బలవంతంగా అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ గతంలో జరిగిన ఈ గొడవలకి సంబంధించి అందరూ కూడా దీన్ని మర్చిపోయడం జరిగింది. కానీ ఈ రోజు గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా మళ్ళీ పాత గొడవలు మళ్ళీ తెరపైకి వచ్చిన సన్నివేశం మనం చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో రాధా వర్గీయులు దీన్ని జీర్ణించుకునే పరిస్థితులు లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి సోషల్ మీడియా కానీ ఇటు బహిరంగంగా కానీ గౌతమ్ రెడ్డి మీద డైరెక్ట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో వైసీపీ పార్టీ కూడా దీన్ని వెంటనే స్పందించడం జరిగింది. విజయవాడ పార్లసారథి దీన్ని స్పందిస్తూ వెంటనే గౌతమ్ రెడ్డి మీద సోకల్ నోటీస్ ఇష్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గౌతమ్ రెడ్డి మీద సోకల్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. అయితే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని మీద ఎటువంటి చర్య తీసుకోవాలనేది మనం వేచి చూడవలసిన పరిణామం ఉంది. అయితే ఒక రకమైన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుస్తా ఉన్నారు. ఎందుకంటే విజయవాడ రాజకీయాల్లో కానీ విజయవాడ ఎందుకంటే గతంలో జరిగిన గొడవలు కానీ మనం చూసుకున్నట్టయితే కనుక రాధా రంగాలకు సంబంధించి కానీ ఒక వేరే వర్గం వేరే సామాజిక వర్గానికి సంబంధించిన కానీ కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో ఒక మనిషి రాధా కానీ రంగా కానీ హతమయ్యారు. ఈ హతమైన నేపథ్యంలో దాన్ని ఒక కొంతమంది దీన్ని మరి కావాల్సినంతగా మలుచుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా గతంలో కూడా పరిణామాలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో చాలా ఇది సమస్యమైన విషయం. అయితే దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే విషయంలో గౌతమ్ రెడ్డి అత్యుత్సాహం చూపించాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే పార్టీ చెందిన రాధా కానీ ఇటు గౌతమ్ రెడ్డి కానీ ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు ఈ మధ్యనే అదే నియోజకవర్గానికి సంబంధించి మల్లారి విష్ణు కూడా ఈ పార్టీలో చేరడం జరిగింది. మల్లారి విష్ణు మీద కూడా గౌతమ్ రెడ్డి కామెంట్ చేశాడు. అలాగే ఎవరైతే రాధా అంతర్గత వేరే వర్గీయులు ఉన్నారో వారి మీద కూడా గౌతమ్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎస్పెషల్లీ దీనికి సంబంధించి వంగవీటి వర్గానికి చెందిన కొంతమంది వర్గీయులు మాత్రం దీని మీద ఏ విధమైన చర్యలు ఉంటాయని చెప్పేసి గౌతమ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చాలా సోషల్ మీడియాలో దీని మీద హల్చల్ చేశారు. అయితే సుధీర్, వంగవీటి రాధ ప్రెస్ మీట్ పెడతారంటే పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది, మరి అడ్డుకోవడం వెనుక వ్యూహం ఏంటి అసలు? అయితే ఈ పొద్దున్న నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తాను సంఘటన అందరూ చూస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత భావాలను చెప్తా ఉన్నారు. గౌతమ్ రెడ్డి ఇలా స్పందించడం అనేది తప్పు, దీని మీద క్షమాపణ చెప్పాలి, లేదా పార్టీ నుంచి కూడా తన సస్పెండ్ చేయాలని కొన్ని నినాదాలు చేశారు. అయితే ఈ క్రమంలో
కార్యకర్తలు అందరూ కూడా వెళ్లి వంగవీటి రాధ ఇంటి వద్ద ఇలా జరుగుతుంది, మీరు ఎందుకు స్పందించిన అనే క్రమంలో వంగవీటి రాధ కూడా స్పందించి దీని మీద విలేకరులు కానీ మీడియా సమావేశం పెట్టే క్రమంలో పోలీసులు ఇలా పెడితే కొంత గొడవలయ్యే ప్రమాణాలు ఉన్నాయి. దీని నేపథ్యంలో వంగవీటి రాధను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో కార్యకర్తలు అందరూ కూడా అడ్డు తిరిగి వంగవీటి రాధని ఇలా చేయొద్దు, అరెస్ట్ చేయదు అనే క్రమంలో పోలీసులు కూడా అడ్డుకొని ముందుగానే వ్యూహం పన్నే దాన్ని అరెస్ట్ చేసి తల్లిని రత్నకుమారిని వంగవీటి రాధని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వారిని దగ్గరలో ఉంటే మళ్ళీ మరిన్ని గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వారిని ఇద్దరిని కూడా ఇబ్రహీం మండలం పోలీసు తరలించే ప్రయత్నం చేశారు. అయితే సుధీర్, ఒకటే పార్టీకి చెందిన నేతలు ఇద్దరి మధ్య ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ గా కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఆల్రెడీ వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డికి షోకాస్ నోటీస్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు మీరు. సో ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందా, లేదా సామరస్యంగానే ఎవరైనా నేత వచ్చి ఇరువురి మధ్య సంధి కుదిర్చే అవకాశం కనిపిస్తోందా? అయితే దీని గురించి మనం కూడా ఇప్పుడు ఇద్దరు రెండు వేరు వేరు సామాజిక వర్గాలు చెప్పుకోవచ్చు. రెడ్డి సామాజిక వర్గం, ఇటు నాయుడు సామాజిక వర్గం ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు గౌతమ్ రెడ్డి ఇంత బహిరంగంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కార్యకర్తలు అంటారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇటు వంగవీటి రాధ కానీ ఇటు గౌతమ్ రెడ్డి కానీ ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు, ఇద్దరు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటారు. గతంలో కూడా గౌతమ్ రెడ్డి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ తీసి ఓడిపోయారు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగవీటి రాధ తూర్పు సారీ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇన్ఛార్జి గా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ క్రమంలో అంటే వర్గ విభేదాలు రావచ్చు, ఇద్దరి మధ్య ఏమన్నా గతంలో ఉన్న విభేదాలు ఏమైనా కావచ్చు. అయితే ఈ క్రమంలో ఏంటంటే రేపు 2019 ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మధ్య సీటు విషయంలో ఏమన్నా గొడవ జరిగే ప్రమాదం ఉందనుకున్నారేమో గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి అయితే ముందుగా నోరు జాగ్రత్త జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాధా తూర్పు నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇన్ఛార్జి గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకి ఏమైనా నచ్చి ఉండక ఇలా వ్యాఖ్యలు చేశాడా, లేదంటే తన వ్యక్తిగతంగా చేశాడనే దాని మీద ఆరా చేయాల్సిన పడి ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైతే ఈ వైసీపీకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో పార్థ సారథి, ఆయన వెంటనే దీని మీద స్పందించి గౌతమ్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీని విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియపరిచిన సమాచారం ఉంది. దీని మీద రెండు వర్గాలకు సంబంధించి మాత్రం ఇటు వంగవీటి వర్గం మాత్రం బహిరంగంగానే గౌతమ్ రెడ్డిని తిడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌతమ్ రెడ్డిని పార్టీలో ఉంచకూడదు, పార్టీ నుంచి బహిష్కరించాలి ఈ నేపథ్యంలోనే. ఎందుకంటే రెండు ఒకే పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఇలా ఒక వ్యక్తి మీద ఇలా ఆరోపణలు చేయడం అనేది ఇది కాదు. ఒక పాము పాము అని చెప్పి సంబోధించాడు, నువ్వు నీ హద్దులు నువ్వు హద్దుల్లో ఉంచుకో అని చెప్పి దాన్ని బట్టి కూడా కార్యకర్తలు అతని మీద చాలా వ్యంగ్యంగా బహిరంగంగానే కాలు దువ్వారు. అయితే సుధీర్, ఇరువురు రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు, సో ఇది సామాజిక వర్గానికి కూడా రిలేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ పరంగా విజయవాడలో పోలీసులు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అయితే ఇది రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన గొడవ కాబట్టి పోలీసులు కూడా ముందుగా తేరుకొని ఎవరైతే ముందుగా దీని మీద ఎఫెన్స్ కి గురయ్యారో వారికి సంబంధించి వారిని అదుపులో తీసుకునే చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు బాధింపబడ్డారు, ఇప్పుడు వంగవీటి రాధ ఉన్నాం, వంగవీటి రాధ రంగాల మధ్య సంబంధించి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారందరినీ బాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో తను తన తన బాధను వెలగెట్టాడు. అయితే దానికి ఈ సామాజిక వర్గాన్ని నచ్చుకోకపోవచ్చు. దానికి సంబంధించి కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇటు రాధారంగా మిత్రమణులకు సంబంధించి కానీ ఇటు ఒక కమ్యూనిటీకి సంబంధించి కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. సోషల్ మీడియాలో దీని మీద హల్చల్ జరుగుతుంది. ఎవరైతే బాధింపడ్డారో వాళ్ళందరూ కూడా తమ తమ మనోభావాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే ఇది కొంచెం చాలా సెన్సిటివ్ విషయం ఇది. గతంలో విజయవాడలో ఇలాంటి చిన్న విషయమే చిరిగి చిరిగి గాలివానగా మారి హత్యల దాకా దారితీసింది. అలాంటి పరిణామాలు మళ్ళీ రాకుండా ఉండేందుకు చాలా వీలు ఇది ఈ వర్గం కానీ ఆ వర్గం కానీ ఇద్దరు కూడా చాలా సరైన ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఏ గొడవ కూడా జరగలేదు. కానీ ఈ రోజు మాత్రం గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గాన్ని బాధించినాయి కాబట్టి వారందరూ కూడా బయటకు వచ్చి వారి మనోభావాలు తెలియజేశారు. అయితే ఈ పోలీసులు కూడా ముందుగానే తెలుసుకొని ఒక సామాజిక వర్గం ఎవరైతే స్పందించారో వాళ్ళందరూ కూడా కొంచెం కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.